రైట్ మేడం. మేడం కొంత వాయిస్ కట్ చెప్పండి. నేను మళ్ళీ ప్రిలిమ్స్ కి 28 ప్రిలిమ్స్ ఉండే, నేను మళ్ళీ దాన్ని చదవడం స్టార్ట్ కూడా చేసేసాను. సో ఇప్పుడు చదవలో అవసరం లేదని ఐఎమ్ రిలీవ్డ్. ఎన్నో టైంలో మీరు ఏం చేయాలి? నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్ ఎడ్యుకేషన్ అండ్ విమెన్ డెవలప్మెంట్. సో ఇఫ్ ఐ గెట్ టు వర్క్ ఇన్ దీస్ ఏరియాస్ ఐ వుడ్ లవ్ టు వర్క్ దట్. యూపీఎస్సీ ఎగ్జామ్ అనేది ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఈ ప్రాసెస్లో డిమోటివేట్ అవ్వద్దు. మీకంటూ ఒక స్ట్రాటజీ డెవలప్ చేసుకొని జస్ట్ కీప్ వర్కింగ్ హార్డర్. మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే, స్మార్ట్ వర్క్ చేస్తే రిజల్ట్ చూస్తారు వన్ డే. అండ్ మోర్ దాన్ పర్సన్స్ ఐ వుడ్ లైక్ టు టెల్ ద పేరెంట్స్, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో, యూపీఎస్సీ చదవండి అని చెప్పి 1 ఇయరే టైం ఇచ్చి 2 ఇయరే టైం ఇచ్చి పిల్లల్ని అడుగుతూ ఉంటారు ఇంకెన్ని సంవత్సరాలు చదువుతావు అది ఇది అని. నేను వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను, నేను ఇక్కడ ఉన్నాను అంటే ఈ ర్యాంక్ వచ్చిందంటే ఇట్స్ ఆల్ మై పేరెంట్స్. వాళ్ళు లాస్ట్ 5 ఇయర్స్లో ఎప్పుడు ఒక్కసారి కూడా నన్ను ఇంకెన్ని రోజులు చదువుతావు, నీ వల్ల అవుతుందా అని అడగలేదు. ఈవెన్ నేను ఎప్పుడైనా చాలా డౌన్గా ఉన్నప్పుడు వాళ్ళే చెప్తుండే, దే బిలీవ్ ఇన్ మీ మోర్ దెన్ ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. సో యాజ్ పేరెంట్స్ ఇఫ్ యూ కెన్ గివ్ దట్, ఐ థింక్ ఎనీ ఎవరైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దే విల్ క్లియర్ దేట్ సార్. సార్ వచ్చే ఇట్లా అది కాదు, ఇట్స్ ఎంటైర్లీ పేరెంట్స్ చేతిలో ఉన్న గేమ్. సో సపోర్ట్ యూ చిల్డ్రన్ లైక్ మై పేరెంట్స్ సపోర్టెడ్ మీ అండ్ ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. పార్టీ విద్యాభవన్ బిహెచ్ఎల్లో 10 ఇయర్స్ అయిపోయింది. దాని తర్వాత నారాయణలో ఇంటర్మీడియట్, దాని తర్వాత ఐఐటి హైదరాబాద్ లో సివిల్ ఇంజనీరింగ్. దాని తర్వాత నేనేం వర్క్ చేయలేదు, నాకు సివిల్ సర్వీసెస్ చదవాలని ముందు నుంచే ఉండే. అండ్ మై పేరెంట్స్ డిసైడెడ్ టు సపోర్ట్ మీ. సో కాబట్టి నేను వర్క్ చేస్తూ చదవడం అని అంతా చేయలేదు. అండ్ దాట్స్ ఇట్, నేను వచ్చే వరకు రాద్దామని డిసైడ్ అయ్యాను. సో రాసా నేను ఒక బ్రీఫ్ కొంచెం 7-8 మంత్స్ ఢిల్లీలో ఉండే. దాని తర్వాత వచ్చేసి నేను ఇంట్లో ఉండే చదువుకున్నాను. నా ఫ్రెండ్స్ ఎవరైతే క్లియర్ చేశారో వాళ్ళ సపోర్ట్తోనే నేను చదువుకున్నాను. మై ఫాదర్ కంప్లీట్లీ 100%. డెఫినెట్లీ నాట్. నేను ఏదో ఒక ర్యాంక్ వస్తే చాలు ఆ ర్యాంక్ లిస్ట్లో అనుకున్నాను. థర్డ్ ర్యాంక్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 7-8 అవర్స్. ఆంథ్రోపాలజీ, ముందు జాగ్రఫీ ఉండేది, తర్వాత అది చేంజ్ చేసి ఆంథ్రోపాలజీ చేసుకున్నాను. ఇప్పుడున్న జనరేషన్లో ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్గా మీరు మీ ఒక ఒపీనియన్? సపోర్ట్ చేయండి అంటే ఐ వుడ్ సే అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే సాధించవచ్చు. ఈ ఎగ్జామ్ ప్రాసెస్కి ఇమోషనల్ సపోర్ట్ కావాలి, ఫ్యామిలీ సపోర్ట్ కావాలి అంతే. ఇన్ఫర్మేషన్, కంటెంట్, బుక్స్ అన్నీ ఫ్రీగా ఆన్లైన్లో దొరుకుతాయి, కానీ ఇమోషనల్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ దొరకదు. సో అదే ఇంపార్టెంట్. ఇప్పుడున్న యూత్కి అటువంటి బూత్ కి అంటే ఓటమి అయ్యే వాళ్ళు డిమోటివేట్ అవ్వద్దు. ఎవరి దగ్గర నుంచి అయినా మోటివేషన్ దొరికితే అక్కడి నుంచే తీసుకోండి. మేబీ నా స్టోరీ ఏమైనా లేకపోతే అయితే యూజ్ చేసుకోండి. బికాజ్ నేను 5 ఇయర్స్ నుంచి చదువుతున్నాను, నేను చాలా ఫెయిల్యూర్స్ చూసాను ఇన్ ది ప్రాసెస్. బట్ మా పేరెంట్స్ దే బిలీవ్డ్ ఇన్ మీ. సో నేను చదువుతూ పోయాను, విచ్ ఇస్ మై డ్యూటీ. అండ్ ఐ సాల్వ్ ది రిజల్ట్. నల్గొండ. నల్గొండ ఎక్కడ? నల్గొండ టౌన్.